జీవితంలో మనల్ని మనం ఆనందంగా ఉంచుకోవడానికి కొన్ని విధానాలని తప్పకుండా పాటించాల్సి ఉంటుందండి. వాటిలో కొన్నేంటో చూద్దామా? ఎప్పుడూ జరిగిపోయిన విషయాల గురించి ఏడవద్దు, ఎందుకంటే దానిని నువ్వు మార్చలేవు. జరగబోయే విషయాల గురించి బాధపడద్దు, ఎందుకంటే అది ఇంకా రాలేదు. ఇప్పుడున్న క్షణాన్ని ఆస్వాదించండి, ఆనందంగా ఉండండి. మనం ఎప్పుడూ ఎదుటివారి తప్పుల్ని ఈజీగా ఎత్తి చూపుతూ ఉంటాం కదండి, దానికి బదులుగా మనలో ఏమైనా తప్పులున్నాయేమోనని ఆలోచించుకుంటే మనం ఆనందంగా ఉండడం ఇంకా ఈజీ అయిపోతుంది. మనం ఇంకా సంతోషంగా ఉండాలంటే 7 చిట్కాలను మాత్రం పాటించాలండి. ఎవరిని ద్వేషించకండి, ఎందుకంటే ద్వేషం వల్ల మన మనశ్శాంతి కరువైపోతుంది. దేనికి బాధపడద్దండి, సింపుల్గా జీవించేయండి. ఎదుటివారి నుంచి తక్కువగా ఆశించండి, ఎక్కువగా ఇవ్వడం నేర్చుకోండి. ఎప్పుడూ నవ్వుతూ ఉండండి. అలాగే దేవుడితో కాసేపు ముచ్చటించండి, చాలండి. హ్యాపీగా ఉండటం ఈజీగా వచ్చేస్తుంది. జీవితం అంటే ఎప్పుడూ పర్ఫెక్ట్గా ఉండదండి, అన్నీ సమస్యలే ఉంటాయి. కానీ ప్రతి సమస్య ఒక కొత్త జీవితానికి ఆరంభం అండి. దీనిని గుర్తించగలిగితే చాలు. ఎదుటివాళ్ళు మీతో ఎంత రూడ్గా ప్రవర్తించినా సరే మీరు మౌనానికే ప్రాధాన్యతనివ్వండి, ఎందుకంటే వాళ్ల ప్రవర్తన వాళ్ల వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది, మీ మౌనం మీ గొప్పతనాన్ని సూచిస్తుంది. మనం ఎప్పుడూ కూడా డిస్టెన్స్ గురించి, రిలేషన్స్ గురించి బాధపడద్దండి, ఎందుకంటే డిస్టెన్స్ ఎంతున్నా సరే బంధం గట్టిగా ఉంటే దాని మీద ఎలాంటి ఎఫెక్టు ఉండదు. ఎవరో నీలో ఉన్న మంచితనాన్ని గుర్తించట్లేదని నువ్వెప్పుడూ బాధపడద్దు, ఎందుకంటే గుర్తించలేకపోవడం వాళ్లలో లోపం. గుర్తించకపోయినా మంచిగా ఉండడం నీ వ్యక్తిత్వం. ఇవ్వండి, ఇలాంటి మంచి విషయాలు తెలుసుకోవడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వప్న టాక్స్. థ్యాంక్ యూ.